కీర్తి శేషులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి అద్దంకిపట్నం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో అద్దంకిపట్నం బీజేపీ శాఖ అధ్యక్షులు పోలవరం పరమప్రసాద్ నియోజకవర్గ యువ మోర్చా ఇన్చార్జ్ కే శ్రీరామ్ కార్యనిర్వహణలో పండిట్ దీనదయాళ్ గారి వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు నర శ్రీలక్ష్మి పట్టణ ఉపాధ్యక్షులు రమణ కార్యదర్శులు బలరామ్ రెడ్డి చిన్నకృష్ణ మరియు బీజేపీ సీనియర్ నాయకులు మోదేపల్లి కృష్ణారెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొని దీనదయాళ్ గారి సేవలను స్మరించుకున్నారు। ఈ కార్యక్రమంలో పోలవరం పరమప్రసాద్ నర శ్రీలక్ష్మి యువమోర్చా శ్రీరామ్ ప్రసంగిస్తూ దీనదయాళ్ గారు ఇప్పటికి మరణించి 55 సంవత్సరాలు అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం రూపంలో చిరస్మరణీయంగా జీవించుకుంటారని ఆయన సేవలను కొనియాడారు। దీనదయాళ్ ఉపాధ్యాయ వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము। వారికి ఈ రోజు శ్రద్ధాంజలి అందరం కూడా గడిస్తున్నాము। ఆ కారణం ఏంటంటే వారు జనసంఘ అధ్యక్షుడిగా ఉండి మరి ఎంతో బలోపేతంగా ఆ జనసంఘని డెవలప్ చేసి అభివృద్ధి చెందించి తద్వారా కూడా మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉందంటే వారు అలాంటి ఉపాధ్యాయ వారి యొక్క కష్టపడినటువంటి విషయాలు బట్టి ఈరోజు మన పార్టీ అనేది ఉండగలిగింది। కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులని ఒకసారి మనందరం కూడా మరి నమస్కరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఘటిస్తున్నాం। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। अमर रहे उपाध्याय गारु। अमर रहे। अमर रहे उपाध्याय गारु। अमर रहे उपाध्याय गारु। अमर रहे। की मन बीजेपी तरफ ना श्रद्धांजलि निवाळुलु अर्पिस्तुन्नामु। नेनु मोदट आरएसएस लो उंडि తర్వాత బీజేపీ పార్టీ రావడానికి నాంది పలికిన వ్యక్తి ఇందాక మన శ్రీరామ్ గారు చెప్పారు ఏకాత్మ ఉద్యమత ఏకాత్మ స్ఫూర్తి ప్రదాత అంతేకాక అంజోదయ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత వీటితో పాటు జాతీయ భావము భారతీయత భారతీయ సాంప్రదాయాలను ఆయన విలువిచ్చే వ్యక్తి మంచి కవి జర్నలిస్టు ఆర్థికవేత్త సామాజికవేత్త ఆర్థిక శాస్త్రవేత్త ఇన్ని గొప్ప గుణాలుండి ఆయన ఆలోచనలతోటి మనం గనక మన బీజేపీ పార్టీ ముందుకు పోయినట్లయితే గనక భారతదేశం అభివృద్ధి చెందుతుంది। కాబట్టి వాటి యొక్క ఆలోచనలను వాటి యొక్క సిద్ధాంతాలను మనం అనుసరించి మన భారతదేశాన్ని సుసంపన్నంగా మంచి అభివృద్ధి దేశం చేసంగా మనం కావాలని కోరుకుంటున్నాం। థ్యాంక్ యూ। జనసంఘ్ పూర్వ జనసంఘ్ అధ్యక్షులు దీనదయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి। ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఏకాత్మక మానవతా సిద్ధాంతం మరియు అంత్యోదయ। ఏకాత్మక మానవతా సిద్ధాంతం అంటే వ్యక్తి కుటుంబం సంఘం దేశం ఒకే ఆలోచన చట్రంలో ఇమిడి ఉండాలి। ఒక వ్యక్తి యొక్క ఆలోచన కుటుంబంతోటి, కుటుంబం యొక్క ఆలోచన సమాజంతోటి, సమాజం యొక్క ఆలోచన దేశంతో ఇమిడి ఉండాలి। అలా కాకుండా ఎవరి కాళ్ళు విరుద్ధంగా ఆలోచిస్తే ఇప్పుడు చూస్తున్న సమాజాల పరిస్థితులు వ్యక్తి సంఘానికి ఏమైనా పట్టించుకోవట్లేదు, సంఘం దాని స్వార్థం చూసుకుంటూ, సంఘం అంటే ఒక పార్టీ దాని స్వార్థం చూసుకుంటూ దేశ ప్రజలు పట్టించుకోవట్లేదు। కాబట్టి విచ్ఛిన్నక శక్తులు ఈరోజు దేశంలో పెట్టరేగిపోతున్నాయి। కాబట్టి ఈ విచ్ఛిన్నక శక్తులను ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఉపాధ్యాయ గారు దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ప్రతిపాదించినటువంటి ఏకాత్మక మానవ సిద్ధాంతం మాత్రమే దిక్సూచిగా ఉంటుంది। కాబట్టి ఆ సిద్ధాంతాన్ని బీజేపీ రోజు ఫాలో అవుతూ అందరి ప్రజల్లోనూ ప్రజలందరిలోనూ జాతీయవాదాన్ని బలంగా తీసుకెళ్తుంది। కాబట్టి ఆయన ప్రతిపాదించిన మరొక సిద్ధాంతం అంత్యోదయ। ఈ సమాజంలో చివరున్న వ్యక్తికి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలటువంటి మొట్టమొదటి ప్రతిపాదించింది కేవలం ఉపాధ్యాయ గారు మాత్రమే। అంత గొప్పటి మహనీయుడు ఎన్నో సేవలు చేసి ఆర్ఎస్ఎస్లో ఒక చిన్న ప్రచారంగా మొదలయ్యి జనసంఘం స్థాపించి ఈ దేశానికి మార్గదర్శకులు నిలిచాడు। ఆయన గొప్ప ఆలోచనపరుడు। ఆయన ఆలోచన ఈరోజు బీజేపీ సిద్ధాంతంగా తీసుకొని ప్రజల్లోకి బలంగా వెళ్తుంది, దానికి ఆదరణ కూడా గొప్పగా లభిస్తుంది। దానికి కావాలని కేవలం ఒకే ఒక కారణం దీనదయాళ్ ఉపాధ్యాయ గారు। కాబట్టి ఆయనకి ఈరోజు మనం వర్ధంతి సెలవు నిర్వహించుకొని ఆయన స్మరించుకుంటున్నాము। కాబట్టి ఆయన నివాళి ఉపాధ్యాయ గారు అమర్ రహే, ఉపాధ్యాయ గారు, ఉపాధ్యాయ గారు సకాలం రుణాలు చెల్లిస్తేనే ప్రభుత్వం వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ అన్నారు। జాలపాలెం రైతు భరోసా కేంద్రంలో జరిగిన బ్యాంక్ సేవలపై రైతులకు అవగాహన కార్యక్రమంలో వ్యవసాయాధికారి మాట్లాడుతూ సకాలంలో రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం 4% వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు। స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయదారులకు తక్కువ వడ్డీకి పంట రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో విఏఏ వీరశంకర్, ఏఈఓ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। అలానే గోల్డ్ లోన్స్, అలానే మనకి ఇంకా మార్ట్ గేజ్ లోన్స్ అని చెప్పేసి, అలానే గేదెలకు లోను, పౌల్ట్రీకి లోను, అలానే మనకి రూరల్లో గ్రామాల్లో చిన్న చిన్న గోల్డ్ లోన్స్ పెట్టుకుంటున్నారు కూడా, దాని మీద లోన్స్, అలానే హౌసింగ్ లోన్స్, అట్లా ఎడ్యుకేషన్ లోన్ మన పిల్లలు రైతుల పిల్లలు ఏదైనా కడుపు చదువుకోవడానికి కానీ, ఇంజనీరింగ్ కానీ, లేకపోతే అమెరికా వెళ్ళే కూడా ఎడ్యుకేషన్ లోన్స్ అవన్నీ కూడా
ఉంటాయి. అలానే కౌలు రైతులు కూడా ఎవరైతే భూమి లేకుండా ఉంటారో వాళ్ళు ఒక ఐదుగురు కలిసి జాయింట్ లైబిలిటీ గ్రూప్ ఏర్పడి వారికి కూడా ఎకరానికి 15 చొప్పున ముందు ఇనిషియల్గా వేసే పంటలను బట్టి వాళ్ళకు లోన్స్ ఇచ్చి మళ్ళీ ఇదన్నీ ఏంటంటే రైతులు ఖచ్చితంగా ఆ గడువులోకి ఎవరైతే కడతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం 4% వడ్డీ మళ్ళీ అదే సీజన్లో మీకు మీ అకౌంట్లో వేస్తుంది. ఖరీఫ్ ఖరీఫ్కి రబీ రబీకి సపరేట్గా కరెక్ట్గా ప్రాంప్ట్గా ఎవరైతే ఆ గడువుల వరకు వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉంటారు. మనకేంటంటే మన రైతు భరోసా కేంద్రంలో ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచే అలానే రైతు భరోసా పడినప్పుడు ఎంతో ఖర్చుంది మీరు డ్రా చేసుకోకుండా కూడా మీరు అందరూ కూడా అక్కడికి బ్యాంక్కి వెళ్ళే పని లేకుండా ఇక్కడే మీకు అందుబాటులో వాళ్ళు ఉంటారు. బ్యాంకింగ్ వాళ్ళు ప్రతిరోజు మీకు మీ అకౌంట్ నుంచి 25,000 వేసుకోవడానికి కానీ లేకపోతే డ్రా చేసుకోవడానికి 49,000 వరకు మీకు అవకాశం ఉంటుంది. 20,000 వరకు అంటే కొన్ని బ్యాంకులు ఎక్కువ ఉన్నాయి, కొన్ని బ్యాంకులు కొన్ని బ్యాంకులు తక్కువ ఉంటుంది ఉంటుంది. ఈ అవకాశం కూడా ఇప్పుడు మనం ప్రభుత్వం కల్పించింది. అట్లానే ఇప్పుడు మీకు మా ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాస రావు గారు కూడా వచ్చింది ఏంటంటే అసలు బ్యాంక్ ద్వారా రైతులకు ఎటువంటి సేవలు మనం అందిస్తున్నాము అనే దాని మీద మీకు ఒకసారి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్దంకి ఏడిబి మీరు తెలిసే ఉంటుంది, చాలా వరకు ఖాతాలు ఉండి ఉంటాయి. మన దగ్గర ముఖ్యంగా ఏంటంటే క్రాప్ లోన్స్, తర్వాత టొబాకో లోన్స్, తర్వాత మార్టిగేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్ ఇవే ఉన్నాయి మన దగ్గర. తర్వాత మార్టిగేజ్ లోన్ కావాలంటే కొద్దిగా బయట మన అంటారు అర్బన్ ప్రాపర్టీ పెట్టాల్సి ఉంటుంది. ఆ లోన్ ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు కూడా సకాలంలో చెల్లించుకుంటే దానిలో 4% ఏమో సార్ చెప్పినట్టు వస్తుంది, ఇంకో 3% ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది 3%. ఆ రెండు కలిపితే చాలా వరకు వడ్డీ లేనట్టే కదా. కాబట్టి ఇన్ టైంలో కట్టుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళకి వడ్డీ వస్తుంది. మన బ్యాంకులు ఏంటంటే ప్రతి మార్చి నెలలో వేస్తాం మనం ఆ 3% అని 3%ని మనం డైరెక్ట్గా ఆర్బీఐ ఒక అకౌంట్ ఇస్తుంది. ఆ అకౌంట్ డెబిట్ చేసి మనం ఎవరైతే రైతులు సకాలంలో కట్టేశారో ఆ సంవత్సరం పాటున వాళ్ళందరికీ కలిపి మనం మార్చి నెలలో క్రెడిట్ ఇస్తాం. ఇంకా 4% గవర్నమెంట్ చూస్తుంది. కాబట్టి ఇది దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది. ప్లస్ అదేవిధంగా మన బ్యాంకులో మీ పిల్లలకి ఎవరికైనా ఎడ్యుకేషన్ లోన్స్ కావాలన్నా కూడా మనం అవైలబిలిటీ ఉంది. మనం ఏంటంటారు 4 లక్షల వరకు అయితే సెక్యూరిటీ కూడా అవసరం లేదు, సెక్యూరిటీ కూడా అవసరం లేదు ఇస్తారు. 7.5 లక్షల వరకు అయితే థర్డ్ పార్టీ గ్యారంటీ పెట్టుకొని ఇస్తారు. అదే అమెరికా వెళ్ళాలనుకోండి ఏదైనా అర్బన్ ప్రాపర్టీ కావాల్సి ఉంటుంది. ఎంత కావాలని చెప్పు అండి, ఎంత కావాలి పొలం ఆడా? అర్బన్ ప్రాపర్టీ అండి పొలం కాదు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మన సపోజ్ అద్దంకి ఏమైనా ఇల్లు ఉందనుకోండి, అలాంటి దాన్ని తనఖా పెట్టించుకుంటారు. పొలాలు తీసుకోరండి, పొలాలు ఖాళీ జాగాలో తీసుకో, ఓన్లీ ల్యాండ్స్ ఇల్లే రెసిడెన్షియల్ ప్రాపర్టీ, అది కూడా అర్బన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే తీసుకుంటారు. అంటే 7.5 లక్షలు దాటితే అంటే సపోజ్ అమెరికా వెళ్తారనుకోండి ఎక్కువ అవసరం అవుతుంది కదా, అమెరికా కానీ యూకే కానీ వెళ్తున్నప్పుడు 20 లక్షల పైన 20 లక్షల దాకా అవుతుంది మినిమం. వాళ్ళకి కంపల్సరీగా ప్రాపర్టీ పెట్టాల్సింది. రండి, నేను మన దగ్గర చేసినా చేపిస్తాను, మెయిన్ బ్రాంచ్ కానీ చేపిస్తాను. కానీ ప్రాపర్టీ ఉండాలి, స్థలాలు తీసుకోరండి. అర్బన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులు సమస్యలు పరిష్కరిస్తామని ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా నేటికి గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందారని ప్రకాశం జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మండిపడ్డారు. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గ్రామ రెవెన్యూ సహాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 5వ రోజుకు చేరగా 5వ రోజు ఈ దీక్షలను గ్రామ రెవెన్యూ సహాయకుల జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం వ్యాప్తంగా 1000 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాలు 21,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ నేటికి అమలు చేయలేదన్నారు.
సంవత్సరాల తరబడి గ్రామ రెవెన్యూ సహాయకులు కష్టపడి పనిచేస్తున్న వారికి నేటికి పదోన్నతి కల్పించలేదని ఇటీవల గ్రామ రెవెన్యూ సహాయకులు డీఏలు ఇవ్వగా తిరిగి మరలా రికవరీ చేశారని వెంటనే డీఏతో కూడిన వేతనం ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవ్వాలి అర్హత కలిగిన వారికి అటెండర్ ప్రమోషన్ లో ఇవ్వాలి అర్హత కలిగిన అటెండర్ ప్రమోషన్ లో ఇవ్వాలి 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 వాచ్మెన్ ప్రమోషన్ లో ఇవ్వాలి వాచ్మెన్ ప్రమోషన్ లో ఇవ్వాలి వాచ్మెన్ ప్రమోషన్ లో నామినేలను గుర్తించాలి విఆర్ఎల్ గా గుర్తించాలి నామినేలను విఆర్ఎల్ గా గుర్తించాలి విఆర్ఎల్ నామినేల్ గా గుర్తించాలి. సోదరి మన రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎల్కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 56 మండలాల్లో నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిరాహార దీక్షలు 8వ తేదీ నుంచి 22వ తేదీ దాకా కొనసాగుతాయి. అలాగే మార్చి 1, 2, 3 తేదీల్లో అన్ని కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మార్చి 7, 8, 9 తేదీలో అమరావతిలో విజయవాడ దగ్గర ధర్నా చౌక్లో ఈ నిరసన కార్యక్రమాలు నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. అంతిమంగా 10వ తేదీన మొత్తం రాష్ట్రంలో నుండి విఆర్ఎల్ మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని చెప్పి విఆర్ఎల్ సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ప్రకాశం జిల్లాలో ఉండే విఆర్ఎల్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే ఎన్నికల్లో ముందు అధికారంలోకి రాకముందు జగన్ ప్రభుత్వం విఆర్ఎల్ దగ్గరకు వచ్చి మీకు వేతనాలు పెంచుతాను, మీకు విఆర్ఎల్గా రెగ్యులర్ చేస్తాను, నామినేలను విఆర్ఎల్ గుర్తిస్తానని చెప్పి మనకు హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు మొత్తం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం దాటిపోయింది, 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా జగన్ ప్రభుత్వం విఆర్ఎల్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మనం చూసాం పిఆర్సీ పోరాటం జరుగుతూ ఉంది, పిఆర్సీ 2 సార్లు చర్చలు జరిగాయి, 2 సార్లు ప్రకటించడం జరిగింది, కానీ విఆర్ఎల్కి మాత్రం పిఆర్సీలో చోటు లేదనేది మనకు కనబడతా ఉంది. అందుకని మొత్తం జగన్ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ విఆర్ఎల్ని గుర్తించాలని 21,000 నెలకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నామినీలను అలాగే విఆర్ఎల్ గుర్తించి నామినీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ డివిజన్లో కానీ ఈ మండలంలో కానీ అటెండర్ ప్రమోషన్లు వాచ్మెన్ ప్రమోషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. అందువల్ల ఈ సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో సిఐటీగా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ పోరాటం జయప్రదం కావాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ నిరసనను గుర్తించి ఈ విఆర్ఎల్కు ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అజిత్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వడ్లవల్లి వీరనారాయణ గారు తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల కొరకు అత్యంత ఉపయోగకరమైన 5,000 విలువైన జన విజ్ఞాన వేదిక వారు ప్రచురించిన పుస్తకాలను ప్రధాన ఉపాధ్యాయులు కెవి శ్రీనివాసరావు, తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షురాలు తోకల ఉమాదేవి, వీరాంజనేయులు గాళ్లకు అందించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ఎడ్యుకేషనల్ పని నిర్వహణలో ఎంతోగానో సహకరిస్తున్న వీరనారాయణ గారికి ప్రధాన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొరసపాడు మండలం కొరసపాడు గ్రామంలో అక్రమంగా ద్విచక్ర వాహనంపై మద్యం సీసాలు అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుధీర్ తెలియజేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు కొరసపాడు గ్రామానికి చెందిన వ్యక్తిని తనిఖీ చేయగా అతని ద్విచక్ర వాహనంలో మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అలాగే అతని వద్ద నుంచి 21 వాటర్ బాటిల్స్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సుధీర్ తెలియజేశారు. ఈ సందర్భంగా సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నా ఏఎస్ఐ 17/7
ఎల్వీ సుధీరాయి నేను నాకు రాబడిన సమాచారం మేరకు పొరిచిపోడు మండలం పొరిచిపోడు విలేజ్లో ఒడ్రాయి దగ్గర ఒక వ్యక్తి ప్లాస్టిక్ సంచిలో మందు బాటిల్ పెట్టుకొని అమ్ముతుండగా అతన్ని అంబడించి పట్టుకున్నగా అతని దగ్గర 21 మందు బాటిల్ దొరికినాయి. దాని మీద అతని మీద కేసు రిజిస్టర్ అయిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ప్రకాశం జిల్లా కొరసపాడు మండలం మేదిరిమిట్ల గ్రామ ముస్లిం సోదరుడు సర్దార్ ఖాన్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిజాబ్ ముస్లిం యొక్క ప్రాథమిక హక్కు అని ఈ విషయంలో విచక్ష తగదని అన్నారు. అలాగే భారతదేశం లౌకిక దేశమని ఏ మతం వారైనా మతపరమైన ఆచారాలను పాటించడం హక్కును రాజ్యాంగం ప్రసాదించిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ముస్లిం యువతులు బుర్కా ధరిస్తే వ్యతిరేకించడం ఏమిటని సర్దార్ ఖాన్ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ హిందూ ముస్లిం మధ్య వైఫల్యాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. హిందూ ముస్లింలు ఎప్పటికీ బాయ్ బాయ్ గానే ఉంటారని సర్దార్ ఖాన్ తెలియజేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నా భారతదేశము లౌకిక దేశము. మన భారతదేశం స్వతంత్రం రావడానికి హిందూ ముస్లింస్ కలిసి ఏకంగా పోటీ ఏకంగా ఎదుటి వాళ్ళని ఎదిరించి మన స్వతంత్రం తీసుకొచ్చాం. మనం రాజ్యాంగం కల్పించిన హక్కు. మన దేశం లౌకిక రాజ్యం కాబట్టి ప్రతి హిందూ ఏ కులానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క సంప్రదాయాలను పాటించడానికి మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కుతో మనం ఇప్పటి వరకు మన ఇండియాలో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. కానీ ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళని మనం తరిమేము కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకొని దాన్ని మన మీద రుద్దాలని చూస్తున్నారు. సోదరులారు ఒక్కసారి ఆలోచన చేయండి. ముస్లింస్ యొక్క బుర్ఖా ఇప్పటి నుంచి ఉన్నది. ఆ బుర్ఖా వలన ఎవరికి లాస్ ఏమీ లేదు. అది నల్లటి గుడ్డతో ఒంటి మొత్తము కనపడకుండా కప్పివేయబడినది. ఇవాళ మనం చూస్తున్నాం కరోనా అని. కరోనా వచ్చిన తర్వాత ముఖానికి మాస్క్ పెట్టమని ఆ బుర్ఖాలో ఉన్న భాగంలో పై భాగము ముఖానికి కనపడకుండా ఉండటం. అందుకు మన నరేంద్ర మోడీ చెప్తున్నారు వచ్చామని ఒక నినాదం తీసుకొస్తున్నారు. ఇవాళ ముస్లింస్లో ఉన్న ఎంతోమంది ఆడపిల్లకాయలు ఆ బుర్ఖా తీసుకొని వాళ్ళ చదువుకోవడానికి ఎంతో ఎంబీబీఎస్లు డాక్టర్లు చేసే పరిస్థితికి వస్తున్నారు. మరలా వాళ్ళని ఎక్కడ వెనక్కి తీసుకెళ్ళాలంటే ఒక ఆడపిల్ల ఎదగటము మన నరేంద్ర మోడీ గారికి ఇష్టం లేదు. అందువల్ల ఏంటంటే మనం అందరం కలిసి దీనికి కొట్టాలి. వాళ్ళ సోదరులారా, మాకు హిందువులైన మా సోదరులైన మేధావులు దీని మీద స్పందించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ముస్లింస్ అన్నారు, రేపొద్దున క్రిస్టియన్స్ అంటారు, రేపొద్దున చెప్తారు, ఆ తర్వాత ఇవాళ హిందువులు అయినా ప్రతి ఒక్కరూ కావాల్సిందంటే వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, మసీదు గుడికి వెళ్తున్నారు, తర్వాత వచ్చేసి ఎక్కడైనా దర్గాలకు వెళ్తున్నారు. రేపొద్దున మీ మీద కూడా ఈ ఆర్ఎస్ రౌకీ మూడు ఆర్ఎస్ వాళ్ళు మీ మీద కూడా ప్రవర్తిస్తారు. అందువల్ల చెప్పేసి మా సోదరులైన హిందువులు మేధావులు దీని మీద స్పందించి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా అద్దంకిపట్నంలోని శ్రీ గంగా విద్యావాసి సమేత నగరేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి 3 రోజుల పాటు చతుర్థ కళ్యాణాలు నిర్వహిస్తున్నారు. ఆయా అర్చకులు సత్యనారాయణ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన గణపతి పూజ, పుణ్యహవచనం, కలస్థాపన, ధ్వజారోపణం, 15వ తేదీన చండీ హోమం, 16వ తేదీన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, కనుల పండుగ జరుగుతుందని సత్యనారాయణ శర్మ పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు కోవిడ్ నిబంధనలతో పాల్గొనాలని సత్యనారాయణ శర్మ కోరారు. శివాయ, మన అద్దంకి గ్రామంలో వేచేసినటువంటి శ్రీ గంగా ఇంధ్యావాసి సమేత నగరేశ్వర స్వామి వారి దేవాలయం అనగా వెయ్యి స్తంభాల దేవాలయంలో ప్రతి మాఘ పౌర్ణానికి కూడా స్వామివారికి త్రయాణిక దీక్ష పరంగా మొదటి రోజు ఈ నెల 14వ తారీఖు సోమవారం సాయంత్రం 6 గంటలకు కలసి స్థాపన, అఖండ దీపారాధన, ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతున్నాయి. అలాగే 15వ తారీఖు మంగళవారం చండీ హోమములు అత్యంత విశేషంగా కూడా సామూహికంగా అందరి చేత కూడా ఈ చండీ హోమములు కార్యక్రమము చేయిస్తూ ఉన్నాము. అలాగే 16వ తారీఖు బుధవారం 9:00 లోక కళ్యాణార్థం పార్వతీ పరమేశ్వర యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరగబోతున్నది. తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రయాణిక దీక్షగా చేస్తూ వస్తున్నాము. భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది. అలాగే ఈ సంవత్సరం కూడా జరిగేటువంటి ఈ చండీ హోమంలో కానివ్వండి, ఈ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవంలో కూడా అందరూ భక్తి ప్రాంతాలతో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వర
అనుగ్రహాన్ని పొందవచ్చుగా కోరుతున్నాము. అలాగే చెల్లిమల్ల ఎవరైనా పాల్గొనే వారు ఉంటే ముందుగా అర్చక స్వామిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.